భరద్వాజ్ గారు, ఒక 2 రోజుల నుంచి గట్టిగా డిజిటల్ వార్ ఒకటి నడుస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ జూనియర్ ఇంటర్ ఫ్యాన్స్కి. అవును, ఈ ఇద్దరు ఒక చిన్న సైజు వార్ ప్రకటించారు డిజిటల్ మీడియాలో. ఏంటి ఈ డిజిటల్ వార్ కారణాలు ఏంటంటారు? డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్స్ కొట్టుకోవటాలు, ప్రస్తుతం నడుస్తున్న టాపిక్ ఏంటి అసలు? రెండు రకాల గొడవలు దీనిలో మిళితమై ఉన్నాయి. ఒకటి అంటే ప్రారంభంలో మొదలైన వ్యవహారం ఏంటంటే, ఆయన బర్త్డే సందర్భంగా చాలా మంది ట్వీట్ చేశారు ఎన్టీఆర్ బర్త్డేకి. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా 20వ తారీఖు ఆయన పుట్టినరోజు. అవును, ఆ సందర్భంగా రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. అంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ అనుబంధం ఆయన ట్వీట్ చేశాడు. అలాగే అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశాడు, ఆయన రెస్పాండ్ అయ్యాడు. అవును, వాళ్ళిద్దరికీ రెస్పాండ్ అయ్యి లోకేష్కి కూడా రెస్పాండ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశాడు. ఆ చేసిన ప్రకటనకి ఆయన థ్యాంక్స్ కానీ మరొకటి కానీ ఏమీ చెప్పలేదు. రెస్పాండ్ అవ్వలేదు అనే దాన్ని తీసుకుని దాన్ని పొలిటికల్ ఏరియాకి ఎక్స్టెండ్ చేసి ఒక దాడి మొదలైంది. ఓకే, అది పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే చేశారు అనుకోవడానికి అవకాశం లేదు. దానిలోకి చాలా రాజకీయ పరమైనటువంటి శక్తులు కూడా ఎంటర్ అయిపోయినాయి. ఓకే, ఎంటర్ అయిపోయి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అంటే ఎన్టీఆర్కి అలాగే తెలుగుదేశానికి మధ్య ఒక గ్యాప్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ట్వీట్కి స్పందించకపోవడం అనే దాన్ని లీడ్ తీసుకుని ఓకే నందమూరి బాలకృష్ణ చంద్రబాబు మర్చిపోయారా అని ఒక గొడవ మొదలుపెట్టారు. ఓకే, వీటిని ఎలా అడ్రస్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి అనే విషయంలో వీళ్ళు డైల్మాలో పడ్డారు నిజానికి ఎన్టీఆర్ అభిమానులు. పడి వాళ్ళు దాన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళ లెవెల్లో వాళ్ళు ప్రయత్నాలు మొదలైనాయి. దాంతో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఓకే, పరస్పరం దాడులు చేయటం మొదలైన తర్వాత దీనిలోకి ప్రవేశించిన రాజకీయ శక్తులు దీన్ని మరింత కొనసాగించి, అంటే కొడాలి నానిని అలాగే వల్లభనేని వంశీని కూడా రంగంలోకి దించి అట్నుంచి వాళ్ళను కూడా కనెక్ట్ చేసుకుని ఎన్టీఆర్కి పార్టీకి లేకపోతే ఎన్టీఆర్కి ఫ్యామిలీకి ఒక గ్యాప్ క్రియేట్ చేయడానికి శతవిధాలా ఈ యుద్ధాన్ని వాడుకున్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. ఎన్టీఆర్ చాలా చాకచక్యంగా ఎప్పుడూ మాట్లాడకుండా చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఏది మాట్లాడినా వివాదం అవుతుంది అన్న టోన్లో తను వ్యవహరిస్తున్నాడు. తన ప్రతి కదలికని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు రెండు వైపుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంలోనూ ఇది జరిగింది. అయితే పర్టికులర్గా వైసీపీ నుంచి ఒక ప్రయత్నం మనం చూడొచ్చు మొదటి నుంచి, అంటే సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పక్కకు లాగేటువంటి ప్రయత్నం వాళ్ళు చాలా బలంగా చేస్తూ వచ్చారు. ఆ ప్రయత్నం ఎంత బలంగా చేశారంటే దానికి అవసరమైన వాళ్ళందరినీ వాడుకునే ఇది చేశారు. వాళ్ళు ఎవరినైనా లాక్కొచ్చి దానిలో వాడే ప్రయత్నం చేశారు. దీని ఈ యుద్ధకాండలో భాగంగానే ఇది కూడా జరిగింది. అంటే అదేదో కేవలం అతను పుట్టినరోజు వ్యవహారంగా చూడలేదు, పుట్టినరోజు స్పందనలు కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ని ఎలా చూశారు వీళ్ళు, అతను కూటమిలో ఉన్నాడు. సో కూటమి వర్సెస్ వైసీపీ అనే యుద్ధంగా మార్చి దీన్ని, ఎన్టీఆర్ స్పందించకపోవటం అనేది తను కూటమి అభిమానిగా, అంటే కూటమి అభిమానిగా లీడైనా కూటమి నుంచి కొంత డీవియేట్ అయి ఉన్నాడు, అందుకోసమే పవన్ కళ్యాణ్కి రెస్పాండ్ అవ్వలేదు అనే వైపు దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఇది మాత్రమే కాదు, ఈ మధ్య మనం చూస్తే అల్లు అర్జున్ వ్యవహారం కూడా ఇలాగే వివాదాస్పదమైంది కదా, పొలిటికలైజ్ అయ్యి రాజకీయాలు చొరబడటం వలన ఇది వివాదం అయింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఏరియాలో ఉండటం, తను ఆ ఏరియా నుంచి స్పందించటం, అలాగే తనతో సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్లు వైసీపీలో ఉండటం, వాళ్ళిద్దరితో పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉందనేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంటు, జనాలు ఆ నెరేటివ్ని నమ్మి ఉండటం, ఈ వెసులుబాటును వాడుకుని దీనికి రాజకీయ రంగు పులిమి ఏదో మేరకు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది ఇంత డిజిటల్ రచ్చ. ఈ డిజిటల్ రచ్చ వెనకాల అది కూడా ఉంది.
ఓకే, కేవలం అభిమానుల యుద్ధం మాత్రమే కాదు ఇది. ఈ మంట రాజేయటం అంటే ఇది ఆరిపోతున్నప్పుడల్లా పెట్రోల్ వేసి దాన్ని మండించడానికి శతవిధాల పొలిటికల్ యాంగిల్లో నుంచి ప్రయత్నాలు జరిగినాయి. అదే ఇప్పుడు మనం చూస్తున్నారు అచ్చా. ఓకే, ఈ గొడవ చల్లారాలి అంటే రిజల్ట్స్ వచ్చే వరకు నడుస్తుంది. జూన్ 4 వరకు దీన్ని రన్ చేయడానికి తగ్గ పెట్రోల్ వాళ్ళ దగ్గర ఉంది, అది నడుస్తుంది.